గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, నిన్న వైఎస్ఎస్ సునీత ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రశ్నలు అనేవి సంధించారు. అంటే నేను ఒక బాధితురాలుగా, విక్టిమ్గా నేను వచ్చి బయటకు వచ్చి ఇది జరిగింది అని చెప్తే మీకెందుకు అంత ఉలుకు? అవినాష్ రెడ్డికి కదా పరువు నష్టం జరుగుతుంది, మరి అవినాష్ రెడ్డి కదా కేసు వేయాల్సింది, మరి వేరొకరితో ఎందుకు వేపించినట్టు? అలానే ఆ ట్రయల్ కోర్టులో నడుస్తున్నప్పుడు ట్రయల్ కోర్టులో వేయాల్సిన కేసు కడప కోర్టులో వేయడం ఏంటి, ఎందుకు? అసలు మీకేంటి, అసలు ఆయన ఎవరు మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి అంటూ కూడా ఆవిడ అడుగుతున్నారు. అసలు ఏంటి ఆవిడ చెప్తున్న మాటలో వాస్తవమేనా, అసలు ఏం జరుగుతుంది? వాస్తవమే కదండి. ఇప్పుడు అమ్మాయి అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా. తండ్రి చనిపోయింది, వాళ్ళ తండ్రి చనిపోయింది, ఆ అమ్మాయి పోరాడుతుంది. ఈరోజు ఆ రోజు వీళ్ళు చెప్పిన మాటలు నిజమని నమ్మానని చెప్పింది కదా అమ్మాయి, ఏం దాచుకోలేదు కదా. అవును, నిజమనే భావించింది. కానీ పరిస్థితులు చూసిన తర్వాత ఇంట్లో అందరూ సమావేశమై మాట్లాడుకున్నప్పుడు స్పష్టంగా అమ్మాయికి అర్థమైపోయింది ఎవరు చంపారు ఎవరు చంపించారు అని. అప్పుడు నుంచి న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఆ అమ్మాయిని బెదిరించారు, భయపెట్టారు, ప్రలోభ పెట్టారు, దేనికి లొంగలేదు ఆ అమ్మాయి. లొంగకుండా నా తండ్రిని చంపిన వాళ్ళకి శిక్ష వేయించాలని చెప్పని వీళ్ళని తక్కువ అంచనా వేసి ఆమె పోరాటం మొదలుపెట్టింది. ఆమెని తక్కువ అంచనా వేసి వీళ్ళు ఏముందలే అన్నట్టు, మనకు అధికారం చేతిలో ఉంది కదా, వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయి కదా అని చెప్పని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ ఆ అమ్మాయి శివంగిలా పోరాడుతూనే ఉంది, ఒక్కొక్క విషయాలు బయటికి తీసుకొస్తూనే ఉంది, ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఉంది. ఈరోజు ఎక్కడో ఏమోలో కాస్తే కూస్తూ ఫలానా వ్యక్తులు చేయలేదేమో అనే అభిమానంతో ఆలోచించే వాళ్ళకు కూడా స్పష్టంగా అర్థమైపోయింది ఇది పార్టీ పెద్దల ప్రమేయంతో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అండదండలు హంతకులకు ఇస్తున్నారు అనే విషయాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు మొదలుపెట్టేసి ఈయన ఫోన్ కనుక, అవినాష్ రెడ్డి గారి ఫోన్ కనుక సిబిఐ వాళ్ళ చేతికి ఇస్తే ఇంకా చాలా డొంకలు కదులుతూ ఈయన భయపడి ఇవ్వట్లేదా, నువ్వెందుకు ఇవ్వట్లేదు అని చెప్పని కూడా ప్రశ్నించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇందాక మీరు ఉదాహరించినట్టు పొరుగు రాష్ట్రం ఏదన్నా వస్తే ఇబ్బందికరం అనుకుంటే ఎవరికి ఇవ్వాలి, ఎవరు వేయాలి దాన్ని? అవినాష్ రెడ్డి గారు వేయాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వేయాలి వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఆయన వ్యక్తిగతంగా అయితే అవినాష్ రెడ్డి గారు వేయాలి, పార్టీ తరఫున అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయాలి. మీరు అన్నట్టు ట్రయల్ కోర్టులో వేయాలి, ఎక్కడైతే జరుగుతూ ఉందో దాంట్లో వేయాలి. కడప కోర్టులోనే ఎందుకు వేశారు? ఎందుకంటే వాళ్ళ అధిపాధ్యంలో, కడప అనేది వాళ్ళ అధిపాధ్యంలో ఉంది, ఏ అధికారులు వచ్చినా వాళ్ళ మాట ఇంటేనే అక్కడ మనుగడ సాగిస్తారు కాబట్టి, ఇప్పుడు దాకా అదే జరుగుతుంది కాబట్టి అదే భయాన్ని అదే ప్రలోభాన్ని అడ్డం పెట్టుకొని చేశారని చెప్పిన అమ్మాయి చెప్తా ఉంది. దాంట్లో ఎంత న్యాయం ఉందో కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈరోజు అమ్మాయి చెప్పింది న్యాయమా అన్యాయమా, కావాలని చెప్తుందా, నిజమేనా కాదా అని చెప్పని ఈరోజు ఆలోచించుకునే పరిస్థితికి ప్రజలు కూడా రావడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకొక అంశం వచ్చేతలికి చాలా స్పష్టంగా తండ్రి చనిపోయిన బాధలో ఉన్న వ్యక్తి ఆ అమ్మాయి. ఎవరు ఎక్కడ ఎలా చేశారని చెప్పని సాక్ష్యాధారాలతో సహా అవినాష్ రెడ్డి గారి ప్రమేయంతో, అవినాష్ రెడ్డి గారు ప్రతి నిమిషం పర్యవేక్షణ చేశారు, భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లోనే పథక రచన జరిగింది, ఇది అక్కడి నుంచి అమలైంది, అక్కడి నుంచి ఆదేశాలు వచ్చినాయి, అందరూ హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికే వచ్చి చేస్తున్నారు అని చెప్పని ఆ అమ్మాయి చెప్తూ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకో మాట కూడా ఉంది, మేము మాట్లాడితే మీకు నష్టం జరిగిద్దని మీరు భావిస్తున్నారంటే మీరు తప్పు ఒప్పుకున్నట్టే కదా అని అడుగుతుంది ఆ అమ్మాయి. నిజమని ఒప్పుకున్నట్టే కదా భయపడుతున్నారు అంటే. ఇంకోటి వాళ్ళ బేలతనం ఎక్కడ కనపడిందంటే ఎవరన్నా అంటే వాళ్ళ పిసినారితనం కూడా చెబుతున్నాను నేను, వాళ్ళు డబ్బు లోన్ అయ్యడమే తప్ప బయట తీయడం తెలియదు, 60 లక్షలు కేటమిందండి. అంటే అక్కడే వాళ్ళ పిసినారితనం బయటపడిపోతానే ఉంది కదా. ఎక్కువగా వేస్తే ఒక 100 కోట్ల రూపాయలు వేస్తే స్టాంప్ డ్యూటీ కట్టాలి కదా, అవి కూడా దండగా అనుకుంటున్నారు, ఎందుకంటే ఆ కేసు నిలవదని వాళ్ళకి తెలుసు కాబట్టి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిశీలించుకుంటా ఉంటే జరిగిన ఉదంతా న్యాయస్థానానికి వెళ్ళారు, న్యాయస్థానం చెప్పింది, అది కొంచెం ఆశాస్పదంగానే ఉంది. ఎందుకంటే జరిగింది ఎప్పుడు, 5 సంవత్సరాల క్రితం జరిగింది, మన మార్చి 15కి 5 సంవత్సరాలు పూర్తయ్యి 6వ సంవత్సరంలో అడుగెడుతున్నారు. ఎన్నికల అంశంగా ప్రధానంగా వాళ్ళు వాడుకున్నారు. ఆ రోజు కూడా ఇదే అంశాన్ని వాళ్ళు తేరుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎదురుదాడి చేసే సమయానికి న్యాయస్థానానికి వెళ్ళి గ్యాగాట్లు తెచ్చుకున్నారు, వాళ్ళ నోర్లు మూయించారు. ఆ రోజు కేంద్ర పెద్దల సహాయ సహకారాలతోటి మీరు ఒడ్డున పడ్డారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలో రావడానికి వివేకానంద రెడ్డి గారి హత్య అనేది కలిసి వచ్చిన అంశం అనేది నిస్సందేహంగా అందరికీ తెలిసిన అంశం, అది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు అదే అంశం మీకు కోసాలు కదిలిపోతున్నాయి, ప్రభుత్వం పడిపోతుందని స్పష్టంగా అర్థమైపోయింది, ఘోరాతిఘోరంగా ఓడిపోబోతున్నారు.
మీరు ఆ పులివెందులో కూడా ఓడిపోతున్నారనే సమాచారం ఈరోజు ప్రజలందరూ కూడా సందేశం పంపుతున్నారు. ఆ పులివెందుల ప్రజలు ఈరోజు ఐఎంఐ గడప గడపకు తిరుగుతుంది, మాట్లాడొద్దని అంటున్నారు. ఇప్పుడు ఐఎంఐ రేపు న్యాయస్థానానికి వెళ్తుంది, చూడాలా. మీరు కడపలో శక్తియుక్తులను వినియోగించేసి దాని ఏదో చేసుకున్నారు, ఇంకా న్యాయస్థానాలు ఉన్నాయి కదా. 23వ తారీఖు మళ్ళీ దాని మీద వాదోపవాదాలు ఉన్నాయి కదా, దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి అణువు ఈరోజు ప్రజలందరికీ తెలిసిపోయింది. అయితే సార్, మరొక విషయం ఏంటి అంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కూడాను కడప రాజకీయాలని మారుస్తున్నారా అంటే వైఎస్ఆర్సీపీకి భయం వేస్తుందా, అక్కడ ఉన్న మొత్తం మార్చేస్తా? కడప రాజకీయాన్నే కాదు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్నే మారుస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మాట ప్రతి మాట ప్రజలకు వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి వీళ్ళ దగ్గర సమాధానం లేక ఎదురుదాడి చేసే విధానం కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి, దాని పుట్టకేంటి, దాని నడవడికేంటి, దాన్ని నడిపిస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది స్పష్టంగా ఈరోజు ప్రజలకు అర్థమైపోతూ ఉంది. అర్థమయ్యేట్టు విడమర్చి చెప్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దేనికోసం? అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి. ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలను తప్పించుకోవడానికి, ఇలాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకోవడానికి మాత్రమే ఆయనకు అధికారం కావాలి. అదే మాట చెప్తూ ఉన్నారు వాళ్ళు. హంతకుల్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తులకి మీరు ఓట్లేస్తారా, ఇదే అడుగుతున్నారు కదా వాళ్ళు. ఒకేపు నుంచి ఇద్దరు చెల్లెళ్ళు కూడా దాన్ని వెనకముందేం ఆడలేదు, భయపడలేదు, ఇలా బెదిరింపులు వాళ్ళ దగ్గర పనిచేయట్లేదు. వాళ్ళు కూడా చెబుతున్నారు, మేము కడప బిడ్డలం, రాజశేఖర రెడ్డి కూతురు ఒక ఆమె, రాజశేఖర రెడ్డి తమ్ముడు కూతురు ఒక ఆమె, ప్రాణాలకు మాకు ఎలాంటి భయం లేదు, పోరాటం చేస్తూనే ఉంటాం, మేము పిరికాళ్ళం కాదని చెప్పని. వాళ్ళని చూసి ఈరోజు చాలామంది నేర్చుకోవాలి పోరాటం ఎలా చేయాలో అనే దానికి. నిస్సందేహంగా దాంట్లో ఎలాంటి అనుమానం ఏం లేదు. రాజకీయంగా మనం ఏదైనా విభేదాలు వచ్చు కానీ అక్కడ ఆ అంశం మాత్రం, వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశం మాత్రం, ఆ అమ్మాయి ఎత్తే ప్రతి ప్రశ్నకి వీళ్ళ దగ్గర సమాధానం లేదనేది వాస్తవం. సిబిఐ వాళ్ళు పొందుపరిచిందే స్పష్టంగా చెబుతూ ఉంది, ప్రత్యేకంగా అనేం కాదు. మరి వీళ్ళు సిబిఐ వాళ్ళ మీద మాట్లాడవచ్చు కదా, మాట్లాడరు అంత ధైర్యం లేదు. ఇప్పుడు అమ్మాయి గురించే మాట్లాడుతున్నారు. మీరన్నట్టు పొరుగు నష్టం ఏదన్నా ఉంటే అవినాష్ రెడ్డి గారికి ఉండాలా, వాళ్ళకు ఉండాలి. అది వదిలేసి సురేష్ అనే వ్యక్తి వేయటం ఏంటి, దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా. అదే ట్రయల్ కోర్టులో వేయకుండా కడపలో వేయటం ఏంటి, కడపగా న్యాయస్థానం ఒక్కటే తీర్పు ఇచ్చేస్తుందా, లేకపోతే సుప్రీంకోర్టు కూడా ఇవ్వండి దీని గురించి, అప్పుడు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.